Audio Jungle. Welcome to AP 9 News. నడిగడ్డలో ఇటీవల జరిగిన దాడిలో పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరుతూ నసరాపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద బాబుతో కలిసి నసరాపేటలో జిల్లా ఎస్పీకి వినతీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నడిగడ్డ గ్రామంలో ప్రజలు అమ్మవారు పొంగళ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనేడు అల్లర్లు సృష్టించేందుకు బీసీ వర్గీయులపై వైసీపీ వర్గీయులను రెచ్చగొట్టి అత్యంత దారుణంగా రాళ్లతో మారణాయుధాలతో దాడులు చేసి తలలు పగలగొట్టడమే కాక ఎమ్మెల్యే ప్రోద్బలంతో బాధిత వర్గీయులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించి జైలుకు పంపడాన్ని ఖండిస్తూ కేసుపై న్యాయ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. వినికొండ సీ అశోక్ బాబు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ వర్గీయులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెడుతున్నారని అతనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్ళకి గాయాలయ్యి కుట్లు పడి తలకాయలు పగిలితే వీళ్ళ కేసు పట్టించుకోలేదు. ఈ సెక్షన్ ఈ కేసులు ఎందుకు నమోదు చేయలేదు సమాధానం చెప్పాలి. అందుకే మేము ఎస్పీ గారి దగ్గర తీసుకొచ్చాం, ఎస్పీ గారిని న్యాయం చేయమని కోరాం. ఈ కేసులు ఎందుకు బుక్ చేయలేదు? వీళ్ళ తలకాయలు పగిలినా కుట్లు పడ్డా ఎమ్మెల్యే ఒత్తిడితోటి వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపించారు. ఇదేం న్యాయం? అందుకే ఎస్పీని న్యాయం చేయమని కోరటానికి ఈరోజు వచ్చాం. తలకాయలు పగిలిన కుట్లు పగిలినా కేసు నమోదు చేయలేదు వినుకొండ పోలీసులు. ఈ సిఐ దుర్మార్గం ఈ విధంగా ఉందని చెప్పి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఎస్పీ గారి దృష్టి తీసుకొచ్చాం. ఎస్పీ గారిని న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. పెట్టిన తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు మార్చి బాధితులకు న్యాయం చేయమని చెప్పేసి ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఎస్పీ గారు దీని మీద ఎంక్వైరీ చేస్తాము, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది, దీని మీద మళ్ళీ విచారణ జరిపించాలని మేము కోరాము. విచారణ చేపిస్తామన్నారు, బాధితులు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇదే మా రాజకీయాలండి, బాధితులు న్యాయం జరిగేదాకా పోరాడతాం. అప్పుడు జల్లయ్య కేసులో జల్లయ్యని చంపి జల్లయ్యన బంధువులను కూడా చంపిన వాళ్ళలో ముద్దాయి లిస్టులో చేర్చి కేసుని వీగిపోయేట్టు చేశారు. ఈ విధంగా పోలీసులు ఈ విధంగా చేస్తే ప్రజలకు రక్షణ ఎక్కడ? చంపిన వాళ్ళని కాపాడటానికి, దాడులు చేసిన వాళ్ళని కాపాడటానికి ఈరోజు చట్టాలను ఉపయోగించుకోవడం చాలా దుర్మార్గం. జల్లయ్య కేసులో కూడా వాళ్ళ బంధువులు పెట్టి కేసులు వీగిపోయేట్టు చేయడం చాలా దుర్మార్గం. చనిపోయిన కుటుంబ సభ్యుల్నే కేసులో ముద్దాయిలుగా పెట్టారు.